గజపతి నగరం నుంచి మెంటాడ దగ్గరలో ఉన్నామండి. ఇద్దిల బళ్ళు ఇసుక కోసం వెళ్తున్నారు. ఇది రాయపూర్ నుండి సబ్బవరం రోడ్ వేస్తున్నారండి. చాలా త్వరగా అయిపోతుంది రోడ్డు. 468 కిలోమీటర్ల రోడ్డు అంట రాయపూర్ నుండి విశాఖపట్నం సబ్బవరానికి. 2024లో కంప్లీట్ చేసేయాలట, చేసేస్తారట. చూస్తూ చూస్తుండం కానీ ఇంతవరకు చాలా బాగా డెవలప్ చేశారు. అక్కడ అక్కడ కనపడుతున్న దగ్గర బ్రిడ్జ్ వేస్తున్నారు. ఇదంతా మెంటాడ వెళ్ళే మెంటాడ విలేజ్ దగ్గరలో ఉంది. గజపతి నగరం నుంచి మెంటాడ విలేజ్కి దగ్గరలో ఉన్నాము. ఇదిగో ఎద్దుల బళ్ళు ఇసుక కోసం వెళ్తున్నారు. ఇటు కనెక్టింగ్ రోడ్డు. ఇంకా ఇటు అటు వెళ్తుంటే కనిపిస్తుంది ఈ రోడ్డుకి సమాంతరంగా కనిపిస్తుంది. ఇటు ఈ ప్రాంతాలన్నీ పాడి పంటలు, రకరకాల పళ్ళు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, అన్ని రకాలు పండుతాయండి. పాడి పశువులు, ఆవులు, గేదెలు కదలేదు. పిల్లలకి స్కూల్స్, కాలేజీలు, ట్రాన్స్పోర్ట్ అంతా చాలా బాగుంటుంది. మెంటాడ మండలం అండి, విజయనగరం డిస్ట్రిక్ట్. అందుకో ఆ రోడ్డు అక్కడ కనబడదు బాగా. గజపతి నగరం టు విశాఖపట్నానికి వెళ్ళే రాయపూర్ టు గజపతి నగరం వెళ్ళే రోడ్డుకి పార్లంగా ఉండండి. రోడ్డు ప్యారలల్గా వేస్తున్నారు ఈ రోడ్డు. కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ కూడా మధ్య మధ్యలో ఉండి ఇళ్ళ మధ్యలోంచి. 2024కి కంప్లీట్ అయిపోతుందట ఈ రోడ్డు. ఈ రోడ్లో వెళ్తే చాలా త్వరగా వెళ్ళిపోతామట.